విలియం కేరీ గారు మన భారతదేశానికి వచ్చి సువార్త పని మొదలుపెట్టినప్పుడు ఇంగ్లాండ్లోని కేరీ గారి మిత్రులు ఆయనకు తోడ్పడుటకు ఒక ప్రింటర్ని పంపిరి. కేరీ గారు భారతీయ భాషలు నేర్చుకున్నటకు అనేక సంవత్సరాలు కష్టపడి బైబిల్ భాగములను భారతీయ భాషల్లోనికి అనువదించిరి. ఒకరోజు అగ్ని ప్రమాదం సంభవించి ప్రెస్ భవనమును అచ్చు యంత్రములను అచ్చు అయిన బైబిల్ను దహించి వేసెను. మిక్కిలి విచారకరమైన సంగతి ఏమనగా కేరీ గారు అనేక దినములు కష్టపడి తయారు చేసిన వ్రాతపత్రులన్నీ కాలిపోయెను. ఆయన ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కేరీ గారి పనివాడు కన్నీళ్లతో జరిగిన నష్టమును చెప్పెను. ఏమీ నిరాశపడకుండా బాధపడకుండా కోపము లేక అతను మోకాలుని ఆ పని అంతయు తిరిగి చేయుటకు కావలసిన శక్తి తనకు ఇంకా ఉండుటను బట్టి దేవుణ్ణి స్తుతించెను. ఆయన ఏమీ సమయం వృధా చేయకుండా పని ప్రారంభించి దైవ సహాయం వలన తన పనిని చక్కగా పూర్తి చేశెను. నష్టములను కష్టములను సహనముతో భరించుట నిజ క్రైస్తవుని లక్షణం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో అనుకుని విధంగా ఓ సంఘటన జరిగి ఉండవచ్చు. దాన్ని బట్టి కృంగిపోకు. దేవునికి నీ సమస్యను తెలియజేయి. దేవునికి తప్పకుండా సహాయం చేస్తాడు. నీవు కోల్పోయిన దానికన్నా ఒక గొప్ప కార్యాన్ని నీ జీవితంలో దయచేస్తూ ఉంటాడు. దుఃఖపడకు, ధైర్యంగా ఉండు. దేవుని జీవితంలో తప్పకుండా కార్యం చేస్తాడు. అటు కృప దేవునికి దయచేయునుగాక. ఆమేన్.